ఎన్నికలు రాగానే ఖలిస్తాన్ సర్జికల్ స్ట్రైక్ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ చైనా వార్ ఇవే వరకు పదే పదే కనిపిస్తాయి కాబట్టి మేము అంటున్నాం ఇక వేషాలు ఏ ఊరుకోతే పంజాబ్ లో నడి రోడ్డు మీద దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రధానిని కూడా అరగంట ఆపలే అక్కడ ఆపితే అక్కడ రైతులు కాదు ఖలిస్తాన్ అన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రైతులు రైతులు రోడ్ల మీద ఉంటే అక్కడ రైతుల మీద ఒక బీజేపీ మంత్రి కొడుకు రైతులను కార్లతో ఎక్కిచ్చారు బిడ్డ మిస్టర్ బండి సంజయ్ని చెప్తా ఉన్నాం రైతులతో గొక్కున్నాడు తెలంగాణతో గొక్కున్నాడు ఎవ్వడు మిగలలే రైతేర్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేర్చిన వ్యవసాయం బాగుపడదు హైదరాబాద్లో ఆర్మూర్లో ఎర్రజొన్న రైతులతో పెట్టుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది హైదరాబాద్లో కరెంట్ అడిగిన రైతులపై కాల్పులు జరిపి బుల్లెట్లు తెచ్చిన చంద్రబాబు గారిని ఆంధ్రాకి పంపించేశారు పంజాబ్లో 700 మంది రైతులను కబ్రస్థానికి పంపిన నిన్ను ఇంటికి పంపడానికి అక్కడ నిన్ను నిలబెట్టారు అరగంట అక్కడ తెలంగాణలో మీ ఎంపీ బాండ్ పేపర్ రాసిచ్చినందుకు ఆయన కూడా నిలబెట్టారు మీ వినాశనం స్టార్ట్ అయిపోయింది ఓట్లు సీట్ల కోసమే కాదు ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి ఇప్పటికే 100 సార్లు పెంచి 23 లక్షల కోట్లు పెట్రోల్ మీద దోసుకున్నటువంటి బీజేపీగా ఇప్పుడు పెంచదు ఈ నెల రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు భయపడద్దిగా పెట్రోల్ ధరలు పెరిగాయి పెట్రోల్ ధరలు ఈ నెల రోజులు పెరిగాయి తర్వాత మళ్ళా గెలిచిన వెంటనే ఓడిన వెంటనే మళ్ళా రాజకీయాలు కాగానే మళ్ళా సామాన్యుల పొట్టగొట్టడానికి పెట్రోల్ ధరలు పెరుస్తాయి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఇప్పటివరకు ఏ రోజు ఖలిస్తాన్ గురించి వీళ్ళు వచ్చి 8 ఏళ్ళు అయింది ఏ ఒక్క రోజు కూడా ఖలిస్తాన్ గురించి మాట్లాడలే కాబట్టి నేను ఈ విధంగా తీవ్రవాదులుగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు తీవ్రవాదులుగా మీరున్నారు కాబట్టి మంత్రుల కాన్వాయిలను ఆపే సంస్కృతి మీరు తీసుకొచ్చారు మత విద్వేషాలను రెచ్చగొట్టే మాటలు మీరంటారు ఏమనంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తిట్టారు మేము తిడతామంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారా పార్లమెంటరీ లాంగ్వేజ్లో సన్నాసులు దద్దమ్మలు తప్ప ఇంకొక 3 మాటలే ఎప్పుడు కూడా వీళ్ళు వచ్చి ఒకడు అంటారు ముఖ్యమంత్రిని నెత్తినేసి తొక్కుతా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాడిని పట్టుకొని ముక్కు కోస్తా నేలకు రాస్తా లేకపోతే గడ్డం తీసి ముఖ్యమంత్రి గారికి పెడతా అసౌద్దీన్ గడ్డం తీసి ఏం మాటలు రా భయ్ బిడ్డ 63 లక్షల సైన్యం ఉన్న టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ సైన్యం మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా ఉగ్రవాదులను రైతులంటే మొత్తం ఇలా 4.5 కోట్ల అభిమానులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అత్యధిక అభిమానులు ఉన్నటువంటి ప్రాంతీయ ముఖ్యమంత్రి ఎవరంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన మీద కనుక మాట్లాడితే ఖచ్చితంగా మా సైన్యం మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది నిన్న ఎందుకో 6 మూరలు అంటే 6 మూరల రైతుల గురించి మాట్లాడతావు రైతులను పరామర్శిస్తావు రైతుల బాండ్ పేపర్కి సమాధానం చెప్తావు రైతుల సమస్యలు తీరుస్తారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రంలో అధికారంలో అని చెప్పి వేటి చేశారు దీని తర్వాత ఖచ్చితంగా మీ దుష్ట చతుష్టుల పని తెలంగాణ ప్రాంత ప్రజలకు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇక ఏ ఊరుకోతే ఆ ఊరు రైతులను గెట్అవుట్ చేస్తూ ఉన్నారు మోడీకి కట్అవుట్లు కడుతురు ఇది వారి సంస్కృతి కాబట్టి మాటలు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మన దాడి మన రైతులు ప్రొటెస్ట్ చేసిర్రు వారు రెచ్చగొడితే మీ మీద దాడి చేసిర్రు నేను ఉరికిచ్చి కొట్టిరు ఇప్పుడైనా మార్చుకొని భాష ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి కే కుమారుని మీద ముఖ్యమంత్రి కుటుంబం మీద మీరు మీ భాషను మార్చుకోండి మా మంత్రుల కాన్వాయిలకు అడ్డం వస్తే బిడ్డ మేము చెప్తా ఉన్నాం కదా నువ్వు వచ్చినావు ఆడ ఇడ వచ్చినావు నీ సంగతి మేము కూడా చెప్తాం ప్రతి దగ్గర మరి అంటే అడ్డుకుంటారా అంటే టీఆర్ఎస్ పార్టీలో రైతులు ఉంటారా టీఆర్ఎస్ పార్టీలో 62 లక్షల మందికి రైతు బంధిస్తున్నాం 62 లక్షల మంది మా సైన్యం ఉన్నారు అందులో టీఆర్ఎస్ పార్టీలో రైతులు ఉండకూడదా రైతు ఉద్యమంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నావు ఎందుకున్నారండి నేను పాల్గొంటే నేను కూడా రైతునే ఎగ్జాంపుల్ నాకు 20 గాల భూమి ఉంది ఊర్లో ఆడ వ్యవసాయం చేసిన మా అమ్మ నాయన మా తమ్ముడు అందరూ రైతులే వాళ్ళని పట్టుకొని మాఫింగ్ మీడియా మాఫింగ్ వాళ్ళు మాఫింగ్ బీజేపీ మాఫింగ్ చేసుకుంటా పెన్నును కత్తి లెక్క చూపించడు రాడ్లు లేకున్నా రాడ్లలాగా చూపించడు వారి సంస్కృతి ఖబర్దార్ మిస్టర్ బండి సంజయ్ నీ భాష మార్చుకో ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి కుటుంబం మీద లేకపోతే 33 మంది ఆర్మీ కమాండర్లు వచ్చిరు తెలంగాణకు బంగారు తెలంగాణను నిలబెట్టుకోవడానికి తెలంగాణ ఉద్యమంలో సమైక్య తెలంగాణ ద్రోహులను పారదోలినట్టు మిమ్మల్ని ఈ దుష్ట చతుష్టలు నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఉరికిచ్చి కొడతారని చెప్పి సందర్భం తెలియజేస్తాం.